హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటకలో కలిమా అనే యువతి ఉండేది దుట్ తన పేదరికం కారణంగా బలవంతంగా తనకి ఇష్టం లేకపోయినా వ్యభిచారం అనే ఊగులోకి దిగింది దుట్కొన్నాళ్లకి ఒక డబ్బున్న వ్యక్తి తనకా ఎక్కువ వయసున్న వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చినప్పుడు అతను కాలిమను ఇష్టపడ్డాడు దుట్ ఆ తరువాత పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారుంతనికి ముందుగానే ఇరవై ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు దుట్ కలిమా భర్త ఒక పెద్ద వ్యాపారవేత్త డుట్ తన పనులపైనే అతను కూడా విదేశాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు డొట్ ఇంట్లో తన కొడుకు కలిమా మాత్రమే ఉండేవారు కొన్ని రోజులుగా కలిమా ఆరోగ్యం బాకోలేకుండా ఉంటుంది డొడ్ దాంతో ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తుంది కలిమా డాక్టర్ దగ్గర తన ని చెప్పింది ట్ డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి కలిమా ప్రెగ్నెంట్ అని చెప్పారు డుడ్ ఇది విన్న కలిమా ఒక్కసారిగా షాక్ అయ్యింది తనకేమీ అర్ధం కాలేదు దుట్ తన భర్త ఇంట్లో లేక మూడు నెలలు పైగానే అయ్యింది ఎప్పుడు నాకు గర్భం రావడం ఏంటి అని డాక్టర్స్ని మళ్లీ టెస్ట్ చేయమని అడిగింది అయినా సరే ఏవ్ రిపోర్ట్స్ వచ్చాయి దొట్ చాలా బాధగా ఉన్న కలిమా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది దొట్ వెళ్ళి తనని కలిసి తన సమస్య గురించి చెప్పింది దొట్ అప్పుడు తన ఫ్రెండ్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని కలిమానీ అడిగింది నేను నా కొడుకు పనివాళ్లు మాత్రమే ఉంటాము అని సమాధానం చెప్పింది ఎలా చెప్పడం కరెక్ట్ ఓ కాదో తెలీదు కానీ జరిగింది తెలియాలంటే మీ ఇంట్లో ఏం జరుగుతుంది నాకు పూర్తిగా తెలియాలి అని అంటుంది డొట్నెం అడిగే కొన్ని ప్రశ్నలకి సమాధానము చెప్పు అంటుంది కలిమా సరే అంది డొట్మీ ఇంటికి ఎవరెవరు వస్తుంటారు అని అడగ్గా కొన్ని నెలలుగా మా ఇంటికి రావటం లేదు నేను నా కొడుకు మాత్రమే ఉన్నాం అంటుంది డైలీ ఇంట్లో ఏం చేస్తావు అని అడగ్గా తన పనులన్నిటినీ చెప్పి రాత్రి పడుకునే ముందు మాత్రం తన కొడుకు ఇచ్చే పాలు తాగి నిద్రపోతాను అని చెప్పింది డొటైతే ప్రాబ్లం సాల్వ్ అబ్బాయి అబ్బాయిపైనే నాకు అనుమానం డొట్ అది నిజామా కదా అని తెలుసుకోవాలంటే రోజులనే ఈరోజు కూడా నువ్వు ఆ పాలు తాగి నిద్రపోతున్నట్టు తనకి ఏమాత్రం అనుమానం రాకుండా ఆక్ చేయి నిజం తెలుస్తుంది అని సలహా ఇస్తుంది డొడ్దారిలో మొత్తం ఇదే ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది కలిమా డొట్టరి అయ్యింది డొట్్రోజులానే కొడుకు పాలు లేచి వెళ్లిపోయాడు డొట్ కలిమా కూడా వాటిని తగినట్టు పడుకున్నట్టు ఆక్ చేతుంది డొట్ కాసేపయ్యాక కొడుకు కలిమా రూమ్ ప్రవేశించి తన దగ్గరగా అసభ్యంగా ప్రవర్తిస్తాడు డొట్ ఇంకా తట్టుకోలేక కలిమా గట్టిగా అరుస్తూ కొడుకు నీ కొట్టి అదే రూంలో వాడిని ఉంచి బయట గొళ్లెం పెట్టి వెంటనే పోలీసులకి కాల్ చేసి ఫిర్యాదు చేస్తుంది పోలీసులు అక్కడికి వచ్చి అతని పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్తారు డొట్ అక్కడ విచారణలో రోజూ థానే కలిమా పాలలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చేవాడని కలిమా నిద్రపోయాక తనతో శృంగారం చేసేవాడని చెప్పి నిజాన్ని ఒప్పుకున్నాడు డొట్ దానికి తగిన శిక్ష కూడా పడింది ఇప్పుడు జైలులో మగ్గుతున్నాడు చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫోర్ వాచింగ్